आंध्र प्रदेश ప్రభుత్వానికి విజ్ఞప్తి आंध्र प्रदेश ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరగాల్సిన పరిస్థితి ఉంది భారతదేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గుతూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం ఈ నేపథ్యంలో आंध्र प्रदेश प्रस्तुत परिश्रम संस्थल व्यापार संस्थल वीट प्रोत्साहन मरीत अभिवृद्धि पैस्थी का दाख भिन्न आंध्र प्रदेश प्रभुत् पारिश्रमिकवे विविध संस्थल पैना तम राज भावाल व्यतिरेक उपैन दाड़ों वाटों वेधिता దీనికి పరాకాష్ట అమరరాజ బ్యాటరీస్ ప్రస్తుతం మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అమరరాజ బ్యాటరీ చిత్తూరు జిల్లాలో ఆ జిల్లాలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇప్పించాలని ఉద్దేశంతో గల్లా జయదేవ్ తండ్రి అమెరికాలో ఉన్న తన ఉద్యోగాన్ని మానుకొని చిత్తూరు వచ్చి అనేక పరిశ్రమలు స్థాపించి దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పించిన పరిస్థితి కానీ అమరరాజ బ్యాటరీస్ లో కాలుష్యం పెరుగుతోందని విపరీతంగా దాడులు చేయించి ఒత్తిడి చేసి చేయడం ఫలితంగా అమరరాజ బ్యాటరీ యొక్క కొత్త పెట్టుబడులు కొత్త సంస్థల్ని తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాకి తరలించడం జరిగింది ఈ రోజు 1962 లో ప్రారంభమైన మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ దాదాపు 3 లక్షల మంది చందాదారులతో 105 బ్రాంచ్లతో 4 రాష్ట్రాలకు విస్తరించి 4300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ 16,000 మందికి ఏజెంట్ రూపంలో ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి కానీ ఈనాడు పత్రిక వారి యొక్క భావాలతో వారి యొక్క ఆలోచనలతో ఈ సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ఎత్తి చూపించడం వల్ల దానికి అధినేతగా ఉన్న రామోజీరావుని వేధించడం ప్రారంభించారు దాంట్లో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్ మీద నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి ఒకవైపున ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ రెండు హైకోర్టులు కూడా స్టే ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఈ రోజు దాడులు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 37 బ్రాంచ్ల మీద ఈ దాడులు గత 2-3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి ఒక సంస్థ ఆ దాడు ప్రక్రియ ఎలా ఉందంటే చిట్ ఫండ్ కంపెనీ మీద అజమైన్ చేసే అవకాశం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు చేస్తున్నారు సిఐడి వాళ్ళు దాడులు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ దాడులు చేస్తుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాడులు చేస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ దాడులు చేస్తుంది ఇట్లా విభిన్న డిపార్ట్మెంట్లని తీసుకొని వెళ్లి ఆ బ్రాంచ్ల మీద దాడులు చేస్తూ ఆ మేనేజర్లను హరెస్ట్ చేస్తూ కందాదారులను కూడా భయభ్రాంతులు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ప్రభుత్వం నిజంగా ఈ సమాజంలో ఉన్న లోపాలను పరిష్కరించాలని భావిస్తే ఇసుక మాఫియాపైన దాడి చేయింది వేలాది కోట్ల రూపాయలు ప్రకృతి వనరులైన ఇసుకని దోపిడీ చేస్తూ మాఫియాగా ఏర్పడి అనేక మంది అధికార రాజకీయ నేతలు గాని బ్రోకర్లు గాని పరివికారులు గాని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి అన్ని డిపార్ట్మెంట్ ఉపయోగించి ఇసుక మాఫియాని కట్టడి చేయండి మద్యం మాఫియాని కట్టడి చేయండి నాడుసారా తయారు చేయడానికి కట్టడి చేయండి డ్రగ్స్ వ్యాప్తిని కట్టడి చేయండి ఎర్రచందనం విపరీతంగా దోపిడీ జరుగుతున్న పరిస్థితి ఆ ఎర్రచందనం రక్షించడానికి అన్ని విభాగాలను ఉపయోగించి ఐక్యంగా కృషి చేయండి ఈ రాష్ట్రంలో మైనింగ్ విపరీత దోపిడీ జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగా పోరాడండి అవినీతి కింది స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి నుంచి ఐఏఎస్ దాకా ముఖ్యమంత్రి దాకా అవినీతి కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఆ అవినీతిని అంతమొందించడానికి మీరు ఉన్న సంస్థలన్నిటిని వాడుకొని దాడులు చేయండి అంతేగాని ఒక 60 సంవత్సరాల అనుభవం ఉంది ఈ 60 సంవత్సరాల్లో దాదాపు 60 లక్షల మంది చందాదారులకి రకరకాలుగా ఉపయోగపడిన మార్గదర్శిపై దాడి చేయడం ద్వారా
మార్గదర్శిని వేధించడం ద్వారా ప్రస్తుతం 4300 మంది ఉద్యోగస్తులు ఉపాధి కోల్పోతారు, 16000 మంది ఏజెంట్లు ఉపాధి కోల్పోతారు, 3 లక్షల మంది చందాదారులు వారు రిటైర్ అయ్యి రకరకాలుగా ఆ డబ్బుని దాచిపెట్టుకుంటున్న పరిస్థితి. మంచి ఇళ్ల నిర్మాణాలకో, పిల్లల పెళ్లిళ్లకో, ఇతర అవకాశాల కోసం ఉపయోగించుకుంటున్న డబ్బు ఆ రకంగా ఉపయోగించుకునే అవకాశాన్ని వారు కోల్పోతారు. మంచి కోసం పోరాడదాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం కోసం పోరాడదాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా, గోదావరి, పెన్నా లాంటి నదులపైన నిర్మిస్తున్న బ్రిడ్జిల్ని, ప్రాజెక్టుల్ని, బ్యారేజీని పూర్తి చేసి తద్వారా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చుకుందాం. అంతేగాని వేధించే ఆంధ్రప్రదేశ్గా, వెంటాడే ఆంధ్రప్రదేశ్గా, పరిశ్రమల్ని ఇతర రాష్ట్రాలకి తరలించే ఆంధ్రప్రదేశ్గా మార్చొద్దు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులు ఉద్యోగ కోసం అటు హైదరాబాద్కో, ఇటు బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేసుకుందాం. విద్యుత్ రేట్లు విపరీత